రాజ్యసభ చరిత్రలో లేదా తెలుగుదేశం చరిత్రలో అనాలి, తెలుగుదేశం చరిత్రలో రాజ్యసభలో శూన్యం అంటే సున్నాకి పరిమితం అవుతున్నటువంటి మొట్టమొదటి సందర్భం. మళ్ళీ రాజ్యసభలో తెలుగుదేశానికి స్థానం కావాలంటే 2026 సంవత్సరం దాకా వేచి ఉండాలి, లేదా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరితోనన్నా రాజీనామా చేయించి అప్పుడు ఎన్నికలు నిర్వహించి అందులో సాధించాలి. ఈ సాధ్యం అవుతుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే. బట్ ఫస్ట్ టైం శూన్యం కాబోతోంది తెలుగుదేశం పార్టీ. యాక్చువల్గా 42 ఓట్లు కావాల్సి ఉంది, వాళ్ళకి 18 ఉన్నాయి. యాక్చువల్గా గెలిచింది 23, అందులో 4 వైసీపీ వైపుకి వెళ్ళారు. వైసీపీ నుండి 4 ఇటు వచ్చారు, కానీ ఆ 4 ఓట్లు చెల్లుబాటు కావు. అదే సమయంలో ఈ 4 ఓట్లు అటు కూడా చెల్లుబాటు కావు. మరొకటి, గంటా శ్రీనివాసరావు ఓటుని మొన్ననే ఆయన రాజీనామాని ఆమోదించేశారు, కాబట్టి 18 స్థానాలు అవుతాయి. దానికి ఇప్పుడు 42 కావాలంటే దగ్గర దగ్గరగా 24 స్థానాలకి 24 మందిని సంపాదించాలి. అప్పటికి కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎందుకంటే లోపల రాజ్యసభ సందర్భంగా ఓటు చూపించి వేయాల్సి ఉంటుంది, అక్కడే అనర్హత వేడి పడిపోతుంది. ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా చిట్ట చివరి రోజు దాకా అసెంబ్లీలో ఉంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ పెన్షను ఈ సిస్టమ్ ఉంటుంది, ప్లస్ అదొక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతారు. ఇప్పుడు మధ్యలో అనర్హత వేటు వేయించుకోవాలని అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ చిక్కుముడి వచ్చింది. దాంతో తెలుగుదేశం పార్టీ నిన్న చంద్రబాబు గారు పోటీలో మనం వద్దని తేల్చి చెప్పేశారు. ఇక ఎప్పుడు వస్తుంది అంటే తెలుగుదేశం కనుక ఇప్పుడు వైసీపీ గెలుచుకున్నట్టు, ఇప్పుడు వైసీపీ స్పెషల్ ఏంటంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దానికి రాజ్యసభ స్థానాలు ఉన్నాయి, ఎందుకని అప్పుడు 67 స్థానాలు గెలుచుకుంది కాబట్టి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంతవరకు అధికారంలో ఉన్నప్పుడు సీట్లు వచ్చినాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోల్పోతా వచ్చింది, అదే సమస్య అయింది. వరుసబెట్టి అన్ని స్థానాలు కోల్పోతా వచ్చింది. అప్పట్లో 6 ఉంటే 4 బీజేపీ గిఫ్ట్గా ఇచ్చింది, 2 మిగిలారు. అందులో ఒకళ్ళది అయిపోయాక ఒకళ్ళు ఇప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఇప్పటితో లాస్ట్ అయిపోతుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం కనుక గెలిచి ఇప్పుడు వైసీపీ సాధించినట్టు 150 సీట్లు సాధిస్తే నెక్స్ట్ 2026 నుంచి 2029 దాకా క్రమంగా సీట్లు వాళ్ళకు వస్తాయి అన్నీ. ఒకవేళ ఏ 100 120 దగ్గరనో తెలుగుదేశం సాధించిందంటే అప్పుడు 2 సీట్లే వస్తుంటాయి, అంటే 3 సీట్లకు జరిగే ప్రతి ఎన్నికలప్పుడు కూడా 2 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక 50 60 స్థానాలు వస్తే ఒక్క సీటే వస్తుంది, లేదా ఇప్పుడు వచ్చినట్టు 23 25 30 వచ్చినాయి అంటే కనుక ఒక్క సీటు కూడా రాదు. కాబట్టి రేపు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్న దాని మీద రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికికి సంబంధించిన భవిష్యత్తు తేలబోతోంది.